Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అందరూ కూడా అన్ని వర్గాలు కూడా ఒక వర్గం కాదు, వాళ్ళు సామాన్యుడు కానీ రైతు కానీ రైతు కూలి కానీ బడుగు వర్గం కానీ బలహీన వర్గం కానీ కార్మికులు కానీ కరెక్టర్ అందరూ కూడా ఇవ హాయిగా చల్లగా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో అందరికీ ఒక్కసారి ఒక ఆందోళన అంతా కూడా ఇవాళ అధికారం అధికారం కోల్పోయిన ప్రతిపక్షాన్ని ఇవాళందరూ చంద్రబాబు నాయుడు ఒక రోజు వచ్చి గుళ్ళు అంటారు, ఇంకో రోజు వచ్చి గొప్పలు అంటారు, ఒక రోజు వచ్చి దళితులు అంటారు, ఒక రోజు వచ్చి పేదలు అంటారు. ఆయన అధికారం ఉన్నప్పుడు మాత్రం అవన్నీ పట్టించుకోలేదు. ఆయనకు ఏవి నెప్పికి రాలే. మనం అందరం చూసాం, పక్కనే ఇక్కడే విజయవాడలోనే పుష్కరాలు జరిగినప్పుడు వచ్చి ఈ రకంగా కోవిళ్ళన్నీ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. పట్ల పక్కన అధికార యంత్రాంగం పెట్టుకుని గోదావరిలో పుష్కరాలు చోటు తెరవుతుందని చనిపోయిన పరిస్థితులు మనం చూసాం. ఏ ఎంక్వైరీ ఏమంటే ఎంక్వైరీ లేదు, ఏమంటే ఎందుకు లేదు, అవసరం లేదు అని ఆయన చెప్పుకొచ్చారు. అధిపతులు అంటే ఒకటి కాదు రెండు కాదు సంఘటనలు జరిగిన సంఘటనలు మనం చూస్తే మనం మాట్లాడుకుంటే అలాగని ఆ ప్రభుత్వంలో సంఘటనలు జరిగి ఆ ప్రభుత్వం వచ్చి దాని గురించి పట్టించుకోలేదు, లేకపోతే వచ్చి దాన్ని మేము దర్యాప్తు అవ్వలేదు అని చెప్పి మేము వచ్చి దాన్ని బుల్డో వచ్చేసుకుని ఎలక్షన్ ఇవ్వాలి. వచ్చిన సంఘటన జరిగింది సరే. నిన్న ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు బీజేపీకి అంతా యంత్రాంగానికి అంతకి కూడా. రాష్ట్రంలో ఎక్కడ ఏది ఏ చిన్న సంఘటన కూడా ఎక్కడా కూడా తేడానికి వీలేదు. ప్రార్థనా మందిరాల దగ్గర అది గుడైనా అది మసీదైనా అది లేకపోతే చర్చ్ అయినా ఎక్కడా కూడా ఏ ఇలాంటి సంఘటన తేడానికి వీలేదు. జరిగితే ఆ సంబంధిత టెరిటరీలో ఉన్న ఆ పోలీసు స్టేషన్లు ఎవరైతున్న అధికారులతో బాధ్యత అని చెప్తూ ఇవన్నీ అన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. రెవెన్యూ యంత్రాంగం కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఆ ప్రకారం ఇవాళ ముందుకెళ్తున్న పరిస్థితి ఇవాళ అలా చేస్తున్న నేపథ్యం మేము ఉదయం ఎప్పుడో చూశాను. రేపటి నుంచి గుళ్ళు దగ్గరికి వెళ్ళి నిరాదేశమని చంద్రబాబుని చెప్పడం సిగ్గుపోతారు. ఎవడైనా సరే గుడికి ఎందుకు వెళ్తామండి, భక్తి వెళ్తాం. గుడికంట లోనకెళ్ళి దేవుణ్ణి మొక్కాలంట, దేవుడికి వచ్చి ప్రార్థించాలంట, బయటకు వచ్చి దేవుడి మీద నిరసన తెలియజేయాలంట. బయటకు వచ్చి ఏదైనా శుభకార్యం చేసినప్పుడు గుడికి వెళ్తాం, లేదు ఏదైనా కార్యం రేపు చేసి విఘ్నం కాకూడదు అంటాం. ఈరోజు బయటకు వచ్చి మళ్ళీ దేవుడి ముందే నిరసన తెలియజేస్తారంట. ఏం చెప్పు ఏమనుకోవాలా? అయితే పిలిపి ఏమని మనం దాన్ని నిర్ధారించుకోవాలా? పొన్నెండు రోజులు ఏమైనా పోనీ దాని గురించి కష్టపడి కృషి చేశాడు అనుకుంటే హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఏమైనా ప్రయత్నం చేశాడు అంటే ఇవాళ పర్వాలే. ఓ ఈ పేటెంట్ కావాలా అనడానికి ఆయన కాలంలో ఎన్ని జరిగాయో మనకు అందరికి కళ్ళ కొట్టేసారి చూసాం. అంటే అధికారంలో ఉంటే ఒకటి, అధికారం పోతే ఒకటి. అధికారంలో వచ్చి దళితులుగా ఎవరైనా పుడతారా అని చెప్పిన పరిస్థితులు, ఇవాళ వచ్చి వాళ్ళ పట్ల ముసలి కన్నీరు. పోనీ అది కూడా ముసలి కన్నీరు. ఎక్కడైనా ఆయన తెలుగుదేశం పార్టీ హయాంలాగా ఏ కాలం చెడులాగో ఏమైనా సంఘటనలు ఏమైనా జరిగాయా? కాదు. ఏదో ఒక రెండు ఇద్దరు వ్యక్తుల మీద లేకపోతే ఏ గ్రామాల్లోనో ఇద్దరు కొన్ని వర్గాల పట్ల లేకపోతే ఒక విషయం పట్ల సంఘటన జరిగితే వెంటనే అప్రమత్తమై వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వం అండగా ఉండదని తెలియ చెప్పడానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం. ఈ ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించాం మనం జరిగిన విశాఖపట్నంలో చూసాం. మన శివమానం జరిగితే ఎంత ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఇలాంటి చర్య తీసుకున్నాడా? ఎప్పుడే మనం చూసామా? నేను వచ్చి మాట్లాడతాను. లేదు ఆయన హయాంలో రాజకీయంగా పార్టీ పరంగా ఆయన అధికారం ఉన్నప్పుడు ఏ దళిత వ్యక్తినైనా సరే తీసుకొచ్చి పై స్థాయిలో కూర్చోబెట్టిన నేపథ్యం ఉందా? లే
వాళ్ళు ఎంతసేపు అద్దెమేకలకి వాడుకోవడానికి పనిచేసుకున్నాడు తప్ప పేర్లు పెట్టి పబ్బం కలుపుకున్నాడు తప్ప పార్టీకి న్యాయం చేశాడా? కనబడలే. ఆయన వచ్చి వాళ్ళు పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు. అవన్నీ వాస్తవాలు అనేది ప్రజలకు తెలుసు. మనమేం చెప్పక్కర్లేదు. మేమేమి దాని మీద ఓవర్ రియాక్ట్ అవసరం లే. ఎందుకంటే మా దైనందిన జీవితంలో రోజువారీ దీంట్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు, ఈ ప్రభుత్వం అప్రమత్తకున్న సందర్భాలు, ప్రభుత్వం పనిచేస్తున్న తీరు, ఇస్తున్న మెసేజ్ ఇవాళ అందరూ రాష్ట్రం అంతా కూడా ఉంది. ఏదైనా ఒక సంఘటన జరిగితే వెంటనే ప్రభుత్వం దానికి ఇస్తున్న మెసేజ్ని బట్టి ఆ తరపున ఉంటాయి. ఇవాళ ఈ ప్రభుత్వం అదే రకంగా చిత్తశుద్ధితో ఎక్కడే సంఘటన జరిగినా సరే చిన్నద పెద్ద ఆలోచించి వెంటనే రియాక్ట్ అవుతూ అవసరమైతే చట్టాలను మార్పులు చేసుకుని చట్టాల్లో కొత్త చట్టాలు కూడా దిశలాంటి చట్టాలు మైళ్ళ మీద జరిగితే అవి తీసుకొస్తూ ఇవాళ కార్యక్రమం చేసింది. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఇలాంటి మార్పులను కానీ ఇలాంటి కొత్త చట్టాలు తీసుకొచ్చిన నేపథ్యం కానీ లేకపోతే దాని గురించి కొత్త కార్యక్రమాన్ని కానీ కార్యాచరణ కానీ రూపొందించారు చెప్పానండి. ఏలే ఏం మాట్లాడతాను. ఆదివారం వచ్చి శివకోల దగ్గర సూర్యకోల సూర్యదేవాలయం దగ్గర, స్వామివారం వచ్చి శివకోల దగ్గర, శనివారం వచ్చి వెంకటేశ్వర కోది, ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ వారాలు దేవుళ్ళు మాకు తెలియవు అందరికీ, అందరికీ కూర్చున్న అందరికీ తెలుసు. శుక్రవారం వచ్చి మసీద్కి వెళ్తాం, ఆదివారం వచ్చే చర్చికి వెళ్తారు, సోమవారం వచ్చే శివకోలకి వెళ్తారు, శనివారం వచ్చే శివుడు వెంకటరామతి కోవులకి వెళ్తారు. అందరికి తెలిసిన విషయం ఇది ఎంతనా. వచ్చి దానికి మళ్ళీ అంటే దేవుళ్ళని రాజకీయాలని ఏ రకంగా ముడిపెట్టు, ఏ రకంగా వీళ్ళు చేస్తారో ఆలోచన చేయమని కోరుతున్నాను రాష్ట్ర ప్రధానికాన్ని. అధికారం పోగానే అందరూ గమకొస్తారు అతనికి. మూలను కూర్చొని ఇబ్బంది పడుతున్న వృద్ధులు కూడా గ్యాప్కి వస్తారు చంద్రబాబు నాయుడు గారికి. అధికారం ఉంటున్నప్పుడు మాత్రం వీరెవ్వరూ గ్యాప్కి రారు. బడాబాబులు, పెత్తందారులు, వాళ్ళు గ్యాప్కి వస్తారు ఆయనకి. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. ఆయన వెనకాల ఇంకో ఆయన అన్నాడు. అప్పుడు వచ్చి గత ప్రభుత్వంలో వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు ఆయనే కలిసికట్టుగా ఉన్నారు కదా. మరి గత ప్రభుత్వంలో ఎన్ని దాడులు జరిగినాయి దేవాలయం మీద కానీ, లేకపోతే ఈ దళితం ఎప్పుడైనా ఒకరోజు ఓ మాట మాట్లాడినా ఇవాళ వచ్చి దీక్షలు చేస్తున్నారు ఇద్దరు కూర్చొని. ఇంకో జాతీయ పార్టీ ఉంది, వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి ఆందోళన చేసిన వాళ్ళని, ప్రార్థనా మందిరం మీద రాలేసిన వాళ్ళని వాళ్ళు విడుదల చేయమని ఆ పార్టీ వచ్చి ధర్నాలు చేస్తుంది. ఏంటిది, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? శాంతి పద్ధతి లెక్కలేదే రాష్ట్రంలో. లేదంటే ప్రజలు వచ్చి మిమ్మల్ని ఎన్నుకున్నారా? కాదు కదా, ఒక మ్యాండేట్ ఉంది కదా, మనకి మ్యాండేట్ ఉంది, ఒక మాన్యువల్ ఉంది, ఏ కార్యక్రమాలు చేయాలో ఏ రకంగా చేయాలో ఉన్నది, ఆ వ్యాపకం చేయాలి కానీ అలా చేయట్లేదే. చాలా తప్పది. ఎవరు అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ కూడా బాధ్యతగా మనం ప్రవర్తించాలి. బాధ్యతగా పౌరులుగా వ్యవస్థలో మనం బాధ్యతగల వ్యక్తులుగా మన తాలూకా ప్రవర్తన కానీ తీరు కానీ మాట కానీ ఉండాలి. రాజకీయ పార్టీ అంటే ఎంతసేపు ఆవాకలు చేపాకలు ఎవరి మీద పొరదెల్లడాలు కాదు రాజకీయ పార్టీ బాధ్యత. పార్టీ విధానం సిద్ధాంతం ఆలోచన చేసుకోవాలి. చంద్రబాబుకి అవి లేవు. అటు ఆ కోవిడ్ మీద ఏదో ధర్నాలు చేసిన తెలిసింది ఆయన తత్వం అది. ఆయన ఇంట్లోకి వెళ్తాడు, ఓ నాయకుడు ఇంటికి వెళ్ళాడంటే ఆయన లోపల లోన్ వచ్చి పూడతాడు, అవసరమైతే కాలు పట్టుకుంటాడు, లేకపోతే ఆయన గడ్డం పట్టుకుంటాడు, బయటకు వచ్చి ఆయన తెలుస్తాడు. ఇప్పుడు ఇదే కోవిడ్కి వెళ్ళి లోన్కి వెళ్ళి పూజలు చేయమన్నాడు, బయటకు వచ్చి నష్టం తెలియజేయమన్నాడు. సేమ్
ఆయన మైండ్ సెట్ బట్టి ఆలోచన వస్తుంది. తీవ్రంగా ఖండిస్తున్న లాంటి చర్యల్ని మతాలకి రాజకీయాలకి దేవునికి రాజకీయాలకి ముడిపెట్టమనేది చాలా దుష్ట సంప్రదాయం. రాజకీయ పార్టీగా రాజకీయ ఆలోచనతో రాజకీయ కోణంలో మీ మీ మంచి సలహా ఇవ్వండి, సూచించండి, మీ నిరసన తెలియజేయండి. ఎస్, నమ్ము ధైర్యం సత్తా ఒక కమిట్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళ ఈ ప్రభుత్వం ప్రజల్లో ఏ విధమైన చిన్న అనుమానం కూడా లెక్క తీసుకుంటే ఏదైనా సంఘటన జరిగితే సంఘటన పై చిత్తశుద్ధితో పూర్తి అయంతాంగానికి ఆదేశిస్తూ అవసరం అనుకుంటే నిన్న జరిగిన సంఘటన పట్ల ఏ విధంగా సీమ ఎంక్వైరీ చేసి థర్డ్ పార్టీతో చేయించి జరిగిన వాస్తవాలు పెద్ద తెలియజేయాలని ప్రయత్నం చేస్తున్నామో ఆ రకంగానే ప్రభుత్వం ముందుకెళ్తుంది. నిన్న జరిగిన ఏదైతే ఆసరా పథకాలు లాంటి పథకాలు ఉన్నాయో ఒక్క ఆసరా ఏంటి ఈ రాష్ట్రంలో మహిళలకు వస్తున్న ఆ టీవీ దీంట్లో ఆ డిబే వర్చువల్ దీంట్లో చెప్తున్న మహిళలు వాళ్ళు చెప్తున్న ప్రోగ్రామ్స్ వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొందారో విషయాలు వాళ్ళు చెప్తుంటుంటే సుమారు లక్షలాది మంది వచ్చిన వీక్షించి ఎంతో ఆనందంగా ఉంటే ఏదో విధంగా అల్లకొల్లం సృష్టిద్దామని చేస్తున్న తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతిపక్షాలు చేస్తున్నారని రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన చెందినా సరే క్షమించేది లేదు, ఒప్పించేది లేదు, ఉపేక్షించేది లేదు, శాంతి భద్రతకు ఆటంకం కలిగిస్తే మాత్రం ఏ ఒక్కరిని కూడా క్షమించేది లేదు ఈ ప్రభుత్వ మాటగా ముఖ్యమంత్రిగా మాటగా తెలియజేస్తున్నాను. ఎవరు గెలుస్తారు ఎవరు అంటారు ఆయన చెప్పాడా? డైరీ ఏమంటారు చూద్దాం. ఆయన ఏమంది ఆయన చెప్తే ఎవరు వద్దారు ఆయనకి ఆ వెళ్ళటం ఉంటే రమ్మ చేయమనండి. ఆయన ఛాలెంజ్ ఎందుకు? ఇప్పటికే మా పార్టీ మాది మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఉండాలని చట్టం చేశాం. ఆ ప్రకారం ముందుకెళ్తున్నాం. న్యాయస్థానంలో సాంకేతికపరమైన అంశాలతో వెళ్ళారు, అవి కూడా అధిగమిస్తాం, ముందుకెళ్తాం. ఆయనకి కానీ పోటీ చేద్దాం ఉంటే రమ్మండి. ఆయన ఆ ఎమ్మెల్యేలు కూడా ఏదో అడిగారు కదా, అది ఆయన చూసుకోమండి. చౌకవారి మాటలు చిన్న చిన్న మాటలకి ఆయన మాట్లాడిన సమాధానం ఇవ్వడానికి రెడీగా లేను. నిర్దిష్టంగా ఆయన ఏదైనా చెప్పాడని చెప్పి చెప్తే దాన్ని నేను చెప్తాను. అంతేగాని ఇది మళ్ళీ పట్టుకొని ఏదో మాట్లాడితే మాత్రం మాట్లాడు. అమరావతి రాజధానికి రెఫరెండం పెడతాం అనుకుంటున్నాడా? చూడమండి ఒకసారి ట్రైలేస్ చూడమండి. ట్రైలేమని చెప్పండి మీ ఎన్టీవీ ఏమో చూస్తూ చూద్దాం. వాస్తవం అబద్ధమే ఉంది అందులో, నిజమే కదా. ఇప్పుడు మేము అధికారం రాకముందే చెప్పాము, అమరావతిలో నుంచి పేదల తాలూకా భూముల్ని ల్యాండ్ పూలింగ్ పేరిట దళితుల తాలూకా భూముల్ని మబ్బి పెట్టి మోసం చేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు ఆయన అనుచరులు ఆ వర్గం వారు అందరూ కలిపి దోచుకుతున్నారు, ఇది వాస్తవాలని చెప్పి చెప్పాం. అదే వాస్తవం. దాన్ని కమిటీలు ఏమైనా ఇవ్వాలంటే మా రిపోర్ట్లు నాకు తెలుసు అది వాస్తవం. అది ఇంకా సబ్ కమిటీ రిపోర్ట్ చూడలేదు కానీ వాస్తవంలే అవన్నీ. మీకు ఇవ్వలేదు పత్రికలు వచ్చాక, మీ పత్రికలు వచ్చాయి కదా, మీ పత్రిక అబద్ధాలు రాస్తాయా? చేస్తారు, ఎందుకు చేయం చేస్తారు. చట్టం దాన్ని బయట చేసుకుపోతే చట్టం దాన్ని అభివృద్ధి చేసుకెళ్తారు. ఆగదు, ఏది ఆగదు, ఏది ఆగదు. చేస్తే మీరు అడిగిస్తారా శ్రీరామ్ మీడియాతో అడిగి చేస్తే అమ్మమ్మ చేస్తారు, మమ్మల్ని కక్ష తీసుకోండి, చేయకపోతే అమ్మ చేయలేదు అంటారు.
మనం చేశారు చేశారంటే మన మన అచ్చెన్నాయుడు గారి మీద వచ్చి ఈఎస్ఐ స్కామ్ దమ్ చేస్తే చేయనంతసేపు ఆ దమ్ముండు చేయండి చూమంటుండా టూ టూ అన్నారు. చేసేపుకి వచ్చి అమ్మమ్మ ఇది అన్యాయం ఇది ఇది అక్రమం ఇది అన్నారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు కూడా తప్పకుండా ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించి తప్పు చేసిన వారు ఏ ఒక్కరిని ఉపేక్షించలేదు. తప్పు చేయని వాళ్ళ మీద ఏది ఆపాదించలేదు. ఒకవేళ ఎవరైనా అంటే తప్పు మీ అంది తప్పు అయిపోయింది అది కాదని కూడా అంటే అంత తప్పే ఉంది కానీ తప్పు చేసిన వాళ్ళు క్షమించలేదు. ఇవన్నీ మనం మరి ప్రజలు చాలా కోటి మనం వాళ్ళు పెట్టుకుంటారు లేకపోతే వాళ్ళ లిస్ట్ మన లిస్ట్ పెడతాం కేబినెట్ వాళ్ళు కూడా తెలుగుదేశం కూడా కేబినెట్ లో పెట్టుకోవచ్చని లేకపోతే ఇచ్చేద్దాం. ఏం మాటలమ్మ ఇవి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం వాళ్ళకి మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేబినెట్ లో ఆ మంత్రులు వచ్చి ఉంటారు తప్ప అనుసరులేటి. భారత రాజ్యాంగం ఉంది లేదు ప్రతిపక్షాలు కూడా పెట్టుకుని చేద్దామని చేయొచ్చు తప్పేముంది ఏంటి. మరి ఎవరు చంద్రబాబు నాయుడు లోకేష్ పంపిణీ అందులో సభ్యుల కింద అప్పుడే అప్పుడు ఎంక్వైరీ చేద్దాం అప్పుడు నిజాయితీ వస్తాయా ఆ కరకట్ రోడ్ వేయలేదు లేదు వాళ్ళు ఇచ్చిన ఏదైతే సిఆర్డీ తాలూకు పరిధులు ఉన్నాయో పరిధిని ఎందుకు తప్పించవలసి వచ్చింది. ఎందుకు చంద్రబాబు నాయుడు తాలూకా వియంకుడు వియంకుడికి వచ్చి ఆ భూముల్లో వచ్చి మళ్ళీ దారదత్వం చేయవలసి వచ్చింది ఏపీఎస్సీ భూముల్ని. ఎందుకు ఆ భూముల్లో వచ్చి ఈ సిఆర్డీ పరిధి నుంచి తప్పించవలసి వచ్చింది. ఎందుకు సుజనా చౌదరి తాలూకు చుట్టాలు పక్కాలు అందరూ కూడా అందులో వచ్చి ఉండి వాటిని ఎందుకు తప్పించవలసి వచ్చింది. ఎందుకు ఆ రోజు మంత్రిగా ఉన్న నారాయణ గారి తాలూకా బినామీలు వచ్చి మన అక్కడ అన్ని వందల ఎకరాలు కొనవలసి వచ్చింది. ఎందుకు లింగనమేడ రమేష్ తాలూకా భూమిని వచ్చి ఉన్నదాన్ని దాన్ని వచ్చి ఈ దీన్ని జిఆర్డీ పరిధి నుంచి దాన్ని తప్పించవలసి వచ్చింది. ఇవన్నీ తప్ప నేను అబద్ధాలా మన వాళ్ళంత స్తోమత ఉన్నా లేకపోతే మన మేము స్తోమతగా ఉన్నాం కదా. మరి మాకెందుకు అక్కడ ఒక ఎగరంబు కూడా మేము కొనుక్కోలేకపోయాము. అనంతపూర్ ఉన్న వాళ్ళు కర్నూలులో ఉన్న వాళ్ళు కడపలో వచ్చి ఇక్కడ భూములు కొనాలా వాళ్ళ ఊరు లేవా చెప్పమ్మా. మరి అంత కిట్ పోకను ఇవన్నీ కాదా లాలుచి కాదా ఏమో చిన్న ఏంటి ఏంటన్నారు ఎవరు ఆయన ఆయన ఉద్దేశం వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు చేస్తే బాగున్నట్టు కాదు వాళ్ళు కాదనుకుంటే కాదండి. ఏంటి మూడు ఏడు దొక్కులట్ పాలన ఆశా పథకంలో నుంచి ఈ సినిమా నిలబెట్టుకుని మహిళలందరికీ కూడా వాళ్ళ తాలూకు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కలమ వాళ్ళు నిలబెట్టుకుని ఏర్పాటు చేయడం అనేది దొక్కులకు పాలన లేదు. ఇది బకాయిలు పెట్టేసిన ఆరోగ్య బకాయిలన్నీ హాస్పిటల్కి తీర్చి నిన్న ఇలాంటి కోవిడ్ సమయంలో వచ్చి హాస్పిటల్ అందరూ ముందుకు వచ్చి వాళ్ళ కార్యక్రమాలు చేయవచ్చు తొక్కలకు పాలన లేదు. ఇది బకాయిలు పెట్టేసి కాలేజీలు మూసుకుని వెళ్ళిపోతున్న చదువు విద్యార్థులు చదువుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఫీజు రింబర్స్మెంట్ పూర్తిగా చెల్లించి వాళ్ళకి వచ్చి చేయడం అనేది తొక్కలకు పాలన ఏంటి తొక్కలకు పాలన లేదు. తెగిలి మేము బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన పెద్ద మనుషులు వచ్చి ఉచిత తీసుకొచ్చి దాన్ని స్ట్రీమ్లైజ్ చేస్తూ రాబోయే ముప్పై సంవత్సరాలకి ఇంతకుముందు 5 రూపాయల 50 పైసలకు వచ్చి ఒక యూనిట్కి వచ్చి పవర్ కొనుక్కున్న నేపథ్యము 5 రూపాయలు దానికి వీలింగ్ ఛార్జ్ కలిపి 7 రూపాయలు కొన్ని పరిస్థితుల్లో దాన్ని ఇవాళ 3 రూపాయలకి వచ్చేటట్లు సుమారు 10,000 మెగావాట్ని మరి అదనంగా తీసుకొచ్చి రేపు రైతుకు వచ్చి స్వాస్థ్యంగా రైతుకు ఉచిత ఇవ్వాలని ప్రయత్నం చేయడం అది తొక్కలకు పాలన ఏంటి తొక్కలకు పాలన ఏం చెప్తాడు రామకృష్ణ తొక్కలకు పాలన లేదు. 50,000 కోట్లు రాష్ట్రాన్ని వచ్చి ఇంకో 175,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పులు తీసుకుని పేకపోయి అప్పులు పెట్టేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి చేసింది తొక్కలకు పాలన వాళ్ళు తొక్కలకు పాలన మాట తొక్కలకు పాలన మాట్లాడాలమ్మా నవ్విపోదారు ఎవరైనా సరే నిన్న చేస్తాము. ఈ కోవిడ్ ఇవన్నీ కూడా మళ్ళీ దానికోసం నిధులు సేకరిస్తున్నాము.
ఇవన్నీ చేస్తున్నాము చేసి పశు కరకట నేను అంటే 5 సంవత్సరాలండి అసలు కరకట రోడ్ నేలేపినండి వెళ్ళడానికి కరెక్ట్ ఉందా చెప్పండి ఓ ఇంత అయిపోయింది అమరావతి అంత అయిపోయింది ఎంత 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 ఉందని పొరం మీద ఓ పాట చెప్పినట్టుగా ఆ కరకట రోడ్ ఏదైపోయారు అవన్నీ చేస్తున్నాం త్వరలోనే ఆ కార్యక్రమాలు వచ్చి మొదలు పెడతాం.